ఇప్పుడు ఒకటే మాట ఇసకేస్తే రాళ్ళని జనం వస్తారు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాంటి వ్యక్తులే పార్టీలు పెట్టి పద్దెనిమిది సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుని సెంట్రల్ మినిస్టర్ అయిన రోజులు చూసాం జనసేన ఒక పార్టీ పెట్టి ఇంతమంది కలిసి పోరాడితేనే జగన్ ఓడించగలం అందుకని టీడీపీతో కలిసి పొత్తుతో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసాం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే షర్మిల గారు వాళ్ళకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది మీరు మీకు తెలిసిందంటే ఎంతమందిని చూసుంటారు మీరు హేమా హేమీలను చూశారు అలాంటిది ఒక ఆడబిడ్డ మీద ఎందుకు మీకు ఫైటింగ్ అనేది జనం బయట మాట్లాడుకుంటున్న మాట్లాడు కరెక్ట్ ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ సొంతగా పార్టీ పెట్టుకుండు జనసేన ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టుకున్నారు సొంత పార్టీ ఎవరు వ్యక్తిగతం వాళ్ళే మీరు పెట్టుకున్నారు అది ఓకే ఒక ఆయన కాంగ్రెస్ల మధ్య పోయిన అన్అఫీషియల్గా షాడో షాడో తెలుగుదేశంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు షాడో బీజేపీ ఉండే షాడో బీజేపీ తెలుగుదేశం ఇప్పుడు ఆయన కానీ మనకు అది ఇది మనకు ఎందుకు వర్తించదు వర్తించదంటే మన అన్నను జైల్లో పెట్టిరు మనను ఫుట్పాత్ మీద ఈడ్చకపోయారు మన నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిరు బోఫర్స్ కేసులో రాహుల్ రాజీవ్ గాంధీ పేరు ఉంటే ఆయన చనిపోయినాక తీసేసారు ఇక్కడ చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు అటువంటి పార్టీలో పోయినందుకు వ్యతిరేకిస్తున్న తప్ప ఈమె సొంత పార్టీ పెట్టుకొని అటువంటి ఏమి లేకుంటే మన కుటుంబాన్ని నాశనం చేయకుంటే మనం జైలు చేయకుంటే ఇప్పటికి కూడా ఉన్న ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్ అయినాక కూడా ఏదో వాటి మీద వచ్చిన లాభాల మీద మనం బతుకుతున్నాము గటువంటూల దగ్గరికి పోయి కలిసిన చూడు అది నాలాంటి రాజశేఖర రెడ్డి గారి భక్తుడు సహించాడు విజయమ్మ గారు కూడా ఒక మాట సహించారు శర్మల గారి గురించి అని చెప్పేసి రాజారెడ్డి జగన్ మొండి రాజశేఖర రెడ్డి జగన్ మొండి జగన్ మొండి మొండి ఏదో చెప్పారని లేదు లేదు వాళ్ళు ముగ్గురు రాజారెడ్డి గారు మొండి రాజశేఖర రెడ్డి గారు కూడా మొండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొండి ఎంత మొండి అంటే ప్రజల గురించి పొద్దున్న లేవగానే ప్రజలు వస్తారా అని చూస్తారు వాళ్ళు ఆరు గంటలకే తయారై కూర్చుంటారు రాజారెడ్డి గారు అయితే రాజశేఖర రెడ్డి గారు ఐదున్నరకి జగన్మోహన్ రెడ్డి గారు పీసీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మేము ఏ టైంలో అంటే ఆ టైంలో అందుబాటులో ఉన్నాం మేము అటువంటి వాళ్ళు ఏం తెరకైనా ప్రజాసేవ గురించి మొండి రాజశేఖర రెడ్డి గారు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆఖరి మూడు వందల కిలోమీటర్ల ముంగట నువ్వు చచ్చిపోతావయ్యా హాస్ మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పోవాల్సి వస్తుందని చెప్తే టెంట్లనే వండిపోయి ట్రీట్మెంట్ చేసుకొని పదిహేను రోజులు ఆట ఉండి మళ్ళీ పాదయాత్ర చేశాడు అది మొండి ఈమె అట్లా కాదు ఏది పట్టుకుంటుంది మొండి నేను కాంగ్రెస్లో మెరుచేస్తాం మొండిగా పోతుంది నేను పార్టీ పెడతా మొండిగా పెడతది ఇవే ఇవో రకం మొండి ఏట్ల ఏది ఇప్పుడు మనం ఒకటి రోషన్ గారు నేను ఏదో శర్మిలమ్మను ఏదో అన్నా ఏమో అన్న అని కాదు నేను మాట్లాడేది మనస వాచా కర్మన నా మనసుతో ఉన్నది మనసులో ఉన్నది ప్రజలు అనుకుంటున్నది ప్రజలు బాధపడుతుంది నేను షర్మిలమ్మ కానీ అనాలని కాదు షర్మిలా నాకేం గట్టిపరిచే అవుతుందా ఆమె ఆస్తులు నాకేమని ఇస్తాను నా ఆస్తులు ఆమెకేమన్నా ఇస్తాను ఆ ఆ పార్టీ కోసం అమ్ముకుంది మీకేమో మాట చెప్తున్నా మనము ఒక హ్యూమన్ మానవత్వం ఉన్న ప్రపంచంలో ఉన్నాం మనం నువ్వు రక్షాబంధన్ కట్టవలసినటువంటి చెల్లెవు నువ్వు శాపనార్థాలు పెడితే ఎట్లా నువ్వు కట్టకు నువ్వు చెప్పు అసలు తెలంగాణకు ఎందుకు వచ్చినావు ఏడేళ్ళ తర్వాత ఏడేళ్ళు ఎక్కడ పోయినావు మీరు మీరు కదా ఇప్పుడు ఆ పార్టీలో కీలక తెలంగాణ నేను వినండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోకముందు ఒక నెల్లాల ముందు గాంధీభవన్లో మీటింగ్ అయితే నేను కూడా ఉన్న మీటింగ్లో ఆయన ఎందుకంటే మనము ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేసినామో అంత మనం గెలవలేకపోయినాము పాస్ మార్కులు మాత్రమే వచ్చినట్టు నాకు మనం ఇక గట్టిగా పనిచేసి రేపు రాహుల్ గాంధీని మనం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిని చేసుకోవాలని ఆయన మాట చెప్పాడు భవన్లో పార్టీ కార్యకర్తలకు చెప్పిండు అది అయిపోయింది ఒడిసిపోయిన కథ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు చనిపోయిన అయితే ఆయనకు అంత ఆత్మకైతే తెలియదు కదా నా కొడుకుని జైలు పెడతారని రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చాలా వెరీ గుడ్ ఆయన ఆస్తులు వెరీ గుడ్ ఆయన పరమార్శ యాత్ర చేస్తే వద్దంటే చేస్తుండే కనుక వెరీ బ్యాడ్ ఆయన ఎట్నం చేసి మనం పడేయాలి సిగ్గు శరం ఉండాలి రోషన్ గారు ఆమె ఒక చాలా పెద్ద నాయకురాల మీరు మన సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీద గుంజి పది సంవత్సరాలు అనుభవించిన పద్నాలుగుల వాయ్ పంతొమ్మిదిల వాయ్ ఇరవై నాలుగుల గతే లేదు పాయ్ ఎవరు ఎక్కడ ఎక్కడుందో తెలియదు ఇప్పుడు ఆప్ ఎక్కడుందో తెలియదు నితీష్ ఎక్కడుందో తెలియదు నీ ఇండియా ఎక్కడుందో తెలియదు వద్దు మనం రాజకీయంగా మాట్లాడతారా మాట్లాడండి రాజకీయంగా జవాబిస్తాం మేము కుటుంబ పరంగాను అది కూడా తెలంగాణలో ఉన్నప్పుడు గట్రా నువ్వు మాట్లాడి ఉంటే నేను సంతోషపడుతుంది బాధపడుతుంది ఇక్కడ ఉండే మాట్లాడుతా ఏ విను బాధపడుతుంటే సంతోషపడుతుంటే ఏదో ఉంటే అరే నువ్వు ఇక్కడున్నీ రోజులు కోడలు 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 రాడు నన్ను తెలంగాణ కాదన్నాడు బ్రహ్మన్ రవాణ్ణి అంటివి ఎవరు రవాడు నన్ను ఇప్పుడు బిడ్డ కాదన్నాడు నా రాజశేఖర రెడ్డి గారి రక్తం నాలో కూడా ప్రవహిస్తుంది అని వాడికి అరే నీకెందుకు ఈ గతి నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ వాడు ఎందుకు నీవు నీది నువ్వు నమ్మకం జనాలకు నమ్మకం లేదు నన్ను 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 అసలు ఒప్పుకుంటలేదు రాజశేఖర గారి వారసవునిగా అని ఎందుకు వచ్చింది నీ మైండ్లో బాజాప్తా రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను కాదన్నాడు వాడు పదే 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 నిన్న కడపలను అయితే వంద మాటలు మాట్లాడితే ఎనభై సార్లు అదే ముచ్చట ముంచట ఇంకా మాట్లాడు అవకాశం ఒకటి రోషన్ గారు ఓట్లు ఎవరు చీలిస్తారా ఓట్ల పంచాయతీ ఇంకా చాలా దూరం ఉంది అంటే వినే ఒకటి ఆంధ్రప్రదేశ్ని చీల్చిన పార్టీ నెంబర్ వన్ బంగారం లాంటి హైదరాబాదును దూరం చేసిన పార్టీ పది సంవత్సరాలల్లో నోటా కంటే తక్కువనే ఓట్లు వచ్చినాయి అవబా ఈమె లేకంటే ముందు రుద్రరాజు ఓ ఏ చేసిడు పారేసిండు మొత్తం ఏమో చేసేసిండు ఈమె కాలిట్లా చీరకు అంచు లేకొచ్చి ఇట్లా తలుగుతే ఆమె సూపర్ ఎక్స్ప్రెస్ లేక పోతుంది ఆ పార్టీ అన్నట్టు లేదా చచ్చిపోయిన పార్టీ ఇప్పుడు ఓ మాట అన్నవు నాతో ఏమే రాఘవరెడ్డి గారు ఎన్ని కోటం ముట్టినాయ నువ్వు ఇంత పోతున్నాయమ్మ ఒంటికాల మీద వేస్తున్నావు అదే మాట్లాడుతున్నారు బయట ఇప్పుడు నీకేం ముట్టి నీకేం ముట్టినాయ నువ్వు ఇంత ఇంత అడుగులు వేస్తున్నావు పాలేరు టికెట్ వదిలిపే తెన్ని ముట్టినాయి పార్టీని విలీనం చేసి తెన్ని ముట్టినాయి ఇంత కాల మీద నీకేంది నీకేం అవసరం పక్కకు రఘువీరారెడ్డి గారు మాట్లాడా తులసిరెడ్డి గారు మాట్లాడ పల్లం రాజుండు మాట్లాడ రుద్రరాధుండు మాట్లాడా నీకే ఏ ఏ కంటైనర్లు వచ్చినాయి నీ దగ్గరికి అని అని అంటే సరిపడుతుందా అందుకు మనం మన మనుషులం రోషన్ గారు అన్నిటికంటే ముఖ్యం మన మనుషులం ఆప్యాయతలు ప్రేమలు